లేదు. పవర్ షేరింగ్ ఇవ్వడు, నేను లక్షసార్లు చెప్పా కదా, వాళ్ళు పట్టుబట్టింది బీజేపీ పవర్ షేరింగ్. అందుకే బీజేపీని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఒప్పించాడు, బీజేపీని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఒప్పించాడు. పవర్ షేరింగ్ బీజేపీ మస్ట్ అంటుంది. పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని బీజేపీ అనుకుంది. పవన్ కళ్యాణ్ నాకు సీఎం అక్కర్లేదు, చంద్రబాబు అయితే చాలనుకుంటున్నాడు. అది ఇక్కడ లెక్క. ఇది బలవంతపు జర్నీ అని అనుకోవాలా? ఎవరు బలవంతం చేశారు? అంటే పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బలవంతంగా ఒప్పించారా? చంద్రబాబుపై ప్రేమతో, నాన్నకు ప్రేమతో టైపులో, చంద్రబాబుపై ప్రేమతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ అది. అంతేగాని ఏ బలవంతం లేదు. ఇంకా ఓ రకంగా బలవంతంగా పొత్తు పెట్టుకుని తెలుగుదేశం అనుకోవాలి ఇప్పుడు. ఏది 24 ఇవ్వడం, అంతేగాని బాబుపై ప్రేమతో తీసుకున్న సీట్లు అక్కడ ఏ బలవంతం లేదు. ఏం లేదు, ఈయనకి ఇష్టపడే. ఓవరాల్గా దీంట్లో నారా లోకేష్ గారు కనిపించలేదు, ఏంటి కారణం? ఆయన శంకరావ సభలో బిజీగా ఉన్నారన్నా లేదు? కానీ అంటే ఇది ఇంత కీలకమైన సభ కదా, అదంతా నడిపించింది అతనే ఇప్పుడు. ఎందుకంటే మన నవసకం సభలోనే అందరూ వచ్చారు, ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఉన్నారు, ఆయన ఒకటే మిస్ అయ్యాడు. ఆయన ఏమన్నా కాస్తంత దూరంగా ఉంటున్నాడా, నచ్చలేదా ఈ పార్టీ సీట్లు 24 సీట్లు ఇవ్వడం కూడా అనేది? జాగ్రత్తగా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాడు, అదే ఆ యాంగిల్లోనే ఆగుతున్నాడు.